హలో గైస్, హౌ ఆర్ యూ? హలో అన్నారు. థంబ్నైల్ అయితే చూశారు కదా, కరెన్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఉన్న కరెన్సీకి ఎంత తేడా ఉందో ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. డినామినేటర్స్ కానీ కాయిన్స్ కానీ, జనరల్గా 50 నోట్ చూపిస్తాను ఫస్ట్. 50 నోట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మన రాణిగారు ఉంటారు దీని మీద. ఇది ఎంత అవుతుందంటే, జనరల్గా మన ఇండియన్ కరెన్సీలో కరెక్ట్ పర్టికులర్గా 4600 రూపీస్ ప్రస్తుతం ఉన్న పౌండ్ వాల్యూ మనతో అయితే ఇంత ఉంది. 50 రూపీస్కి 50 పౌండ్స్కి 4600 మన దాంట్లో. జనరల్గా 20 రూపీస్ నోట్ ఇలా ఉంటుంది బ్లూ కలర్లో. ఇది 20 డినామినేటర్ అనమాట. జనరల్గా ఇది 1800 దాకా మన ఇండియన్ కరెన్సీలో అయితే వాల్యూ ఉంది. జనరల్గా కాయిన్స్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది 2 పౌండ్స్. మన 10 రూపాయల బిల్ ఉంటుంది కదా, అంత ఉంటుంది 2 పౌండ్స్ అనమాట. ఇది 2 పౌండ్స్ జనరల్గా మనకి ఎంత ఉంది, 184 మన దాంట్లో. 1 పౌండ్ ఎలా ఉంటుందంటే ఇలా, మన 5 రూపాయల చిక్క ఉంటుంది కదా, దాని అంటూ ఉంటుంది ఇది. ఈ 1 పౌండ్ అంటే 92 రూపాయలు ప్రస్తుతం ఉన్న వాల్యూ ప్రకారం అయితే 92 రూపాయలు. నెక్స్ట్ ఇంకేంది, 50 పైస్. 50 పెన్స్ అంటారు ఇక్కడ మనం, 50 పైస్ అంటాం. 50 పైసలు 50 పెన్స్ అనమాట. 50 పెన్స్ అంటే కరెక్ట్గా 46 రూపీస్ మన దాంట్లో. జనరల్గా ఇది ఇది 20 పెన్స్ అంటారు. 20 పెన్స్ ఇంత చిన్న 2 రూపాయల కాయిన్ని చిన్నగా చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది 20 పెన్స్ ఇది. జనరల్గా ఇది 10 పెన్స్ అనమాట. 20 పెన్స్ దీనికంటే చిన్నగా ఉంటుంది. ఇది 10 పెన్స్ ఇలా ఉంటుంది. ఇది 5 పెన్స్. మన చారణ ఉంటుంది కదా, చారణ అంటాం కదా మన తెలుగు వాళ్ళకైతే, చారణ అంటే బాగా గుర్తన్నమాట. ఆ చారణ సైజ్ కంటే చిన్నగా ఉంటుంది. ఇది 5 పెన్స్ అంటారు. 5 పైసలు మన దానిలో అంటారు, ఇక్కడ పెన్స్ అంటారు. ఒకటి ఉంటే పెన్ని, ఇంకా ప్లూరల్లో ఉంటే పెన్స్ అన్నమాట. ఇది 2. మన పాతకాలంలో రూపాయి బిల్లు ఉంటుంది కదా, మొక్కజొన్న కంకులు వేసుకొని అలా ఉంటుందన్నమాట. ఇది ఇది 2 పెన్స్. ఇంకా లాస్ట్ లీస్ట్కి వచ్చేసరికి పెన్ని, 1 పెన్ని. ఈఎస్ఏ వాళ్ళు అయితే దాన్ని సెంట్ అంటారు, మనం పెన్ని అంటాము. ఇక్కడ పెన్ని అంటారు, మనం జనరల్గా చారణ అంటాం. ఒక చారణ, 2 చారణలు, పెన్, పెన్స్ ఇలా ఉంటుంది. ఇవి కరెన్సీ విషయాలకు వస్తే. ఇంకోటి ఏంటంటే, జనరల్గా ఏదైనా సరే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీడియో చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా రిఫరెన్స్ చేసి ఆ వీడియోస్ ఈ వీడియోస్ చేసి నేను తీయొచ్చు, బట్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీడియో చేస్తే నేను క్లారిటీగా మాట్లాడగలుగుతాను అనే ఒక థాట్తో నేను ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చేయకుండా అయితే నేనైతే పోస్ట్ చేయలేను, మాట తడబడుతుంది ఖచ్చితంగా. నేను రిఫరెన్స్ చేసి చేయాలనుకోవట్లేదు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చేయాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ కూడా నేను సబ్స్క్రైబ్ చేయమని గంట కొట్టమని ఏవి చెప్పలేను, ఎందుకంటే అది మీ ఆప్షన్ అనమాట. ఒకవేళ నేను చేసింది మీకు ఎక్స్పీరియన్స్ అవుతే లేదా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చకపోతే మీకు ఎందువలన నచ్చలేదో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి నేను రియాక్ట్ అయ్యి నన్ను నేను మార్చుకుంటాను. జనరల్గా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది పోస్ట్ చేస్తే దాని ప్రకారం నేను చేస్తాను, మీ థాట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాను. జనరల్గా నాకు తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అది ఒప్పుకోవడం వల్ల ఆ తెలియని విషయాన్ని నేను నేర్చుకోవడానికి నాకు ఒక దారి దొరుకుతుంది. సో మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది, ఆ వీడియోలో నేను ఏమైనా చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా మీరు పోస్ట్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు, దానికి తగిన విధంగా నేను ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకొని మరీ ఎక్స్పీరియన్స్ చేసి మరి నేను వీడియో పోస్ట్ అయితే చేస్తాను. ఏది ఉన్నా చెప్పండి, నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. క్లియర్గా చెప్తున్నాను, నాకు తెలియదు అని ఒప్పుకోవడం చాలా ఇష్టం, ఎందుకంటే ఒప్పుకున్న తర్వాతే కదా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ అనేది మీ ఆప్షన్. సో దిస్ ద వై ఇది మన వీడియో ఈరోజు. అయితే కాస్త కరెన్సీ చూపిస్తామని వీడియో చేస్తున్నాను, ఇంకోటి క్లియర్గా చెప్దామని. సో బై గైస్.